స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ చంద్రబాబుకు హైకోర్టు తీర్పునిచ్చింది చంద్రబాబుకు పెద్ద ఊరట లభించింది స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది ఇక ఈ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇప్పటికే నిన్న వాదనలు పూర్తయ్యాయి ఇరు వర్గాల వాదనల కోసం తీర్పు ఇవాళకి రిజర్వ్ చేసి పెట్టిన కోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది చంద్రబాబు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు సబ్మిట్ చేసిన తర్వాత హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఇక చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దొరకడంతో పెద్ద ఊరట లభించినట్లయింది మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్ చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా దాదాపు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది దాదాపు యాభై రెండు రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు చంద్రబాబు ఆరోగ్య చంద్రబాబు ఆరోగ్య కారణాల వల్ల హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అనారోగ్య కారణాలతో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేశారు ఇప్పటికే చంద్రబాబు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టు తెప్పించుకుంది ఈ నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఇరు వర్గాల వాదనలు నిర్ణయం పూర్తయ్యాయి దీనికి సంబంధించిన తీర్పును కోర్టు రిజర్వ్ చేసి పెట్టిన నేపథ్యంలో ఇవాళ కేసుకు సంబంధించి మొదటి ఐటమ్గా తీసుకుంది కోర్టు నెంబర్ థర్టీలో దీనికి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది మొత్తం మీద చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దొరికింది మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఇక యాభై రెండు రోజుల పాటు మధ్య రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఎస్ మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో జైన్ అవుతున్నారు కృష్ణమోహన్ చంద్రబాబు తీర్పునిచ్చింది చంద్రబాబుకి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి గ్యారంటీగా ఎందుకంటే నాలుగు వారాలు పాటు అతనికి అన్కండిషనల్ బెయిల్ అయితే హైకోర్టు ఇచ్చిన నేపథ్యం అంటే దాదాపుగా ఇప్పుడు నవంబర్ ఇరవై నాలుగు వరకు కూడా బెయిల్ వచ్చిన పరిస్థితి దాదాపుగా నాలుగు వారాలు అన్కండిషనల్ బెయిల్ అయితే ఇచ్చారు నిజంగానే చంద్రబాబుకి ఇది ఒక పెద్ద రిలీఫ్గానే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో దీనికి సంబంధించి అన్కండిషనల్ బెయిల్ ఇచ్చిన అంటే చంద్రబాబుకి ఎటువంటి ఇవి లేకుండా ఆటంకాలు లేకుండా అతను బెయిల్ మీద ఉండొచ్చు ఈ లోపల కానీ ఇరవై నాలుగు సాయంత్రం మాత్రం అతను తిరిగి ఇరవై ఎనిమిది వరకు ఉంది అంటే నాలుగు వారాలు పాటు ఖచ్చితంగా ఈ బెయిల్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది ఈ నాలుగు వారాల పాటు ఇచ్చిన బెయిల్లో లో సో ఖచ్చితంగా అతనికి ఎటువంటి ఇబ్బందికరమైన అంశం లేకుండా బెయిల్ వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది సో సార్ ఏ విధంగా చూస్తారు ఈ రోజు నవంబర్ ఇరవై నాలుగు వరకు ఇచ్చిన బెయిల్ ని